హాఫ్ అన్ అవర్ లో మనతో జాయిన్ అవుతారు ఎప్పుడొద్దామా అని లక్ష్మణ్ రెడ్డి గారు కలిసినప్పుడు అలా చెప్తున్న శ్రీ ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు వారిని వేదికలో అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రానికి దేశానికి సంగీత రంగంలో ఆదర్శంగా నిలుస్తుందని ఒక స్వాగత గీతం పాడుతుంది. మన గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి? మన గ్రామాల్లో కులాలకు మతాలకు రాజకీయాలకు వర్గాలకు గ్రూపులకు వీటన్నిటికీ అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఎలా గ్రామాలను ముందుకు తీసుకెళ్లాలి అనే అంశం మీద ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకోబోతున్నాం. ప్రపంచంలోనే స్వచ్ఛ కార్యక్రమాలకు ఒక ఆదర్శంగా నిలిచి ఎన్నో పరిశోధనలు చేసి చెత్త నుండి కూడా సంపదను సృష్టించవచ్చు చెత్త లేని సమాజాన్ని సృష్టించవచ్చు అని మనకు నిరూపించిన ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు మన ముందున్నారు. గత 40 సంవత్సరాల సుదీర్ఘ అధికారిగా తనకున్న అనుభవాల్ని వారు విభిన్న రంగాల్లో చేసిన కృషిని ఈ గ్రామాల అభివృద్ధిలో అభివృద్ధి ఎలా చేసుకోవాలనే అంశం మీద పెద్దలు అజయ్ కలాం గారు మనకు సందేశం అందిస్తారు. వీటన్నిటికన్నా ముందుగా భారతదేశంలో ఒక చిన్న గ్రామం 1200 జనాభా ఉన్న గ్రామం వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి అనే గ్రామం. ఆ గ్రామం కూడా ఒక 20 సంవత్సరాల క్రితం అనేక రకాలైన ఘర్షణలతో అనేక రకాలైన సమస్యలతో ఉంటున్న గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొంది రాష్ట్ర స్థాయిలో అత్యున్నత గ్రామంగా పేరుగాంచిన గంగదేవపల్లికి నేతృత్వం వహించి ఆ అభివృద్ధికి చిరునామాగా పిలిచిన మిత్రులు రాజమౌళి గారిని ముందుగా మాట్లాడమని కోరుతున్నాను.
ఒకసారి 20 రోజులకు ఒకసారి మీటింగ్లు పెట్టడం, మద్యం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి, ఆర్థిక జరుగుతుంది, సమాజ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అని చెప్పి ప్రజల్లో ఒక ఆలోచన తీసుకొచ్చి ఇది మనకు వద్దు అని చెప్పి ప్రజల్లో వచ్చేంత వరకు నేను ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావడానికి చేయటమే నా ప్రయత్నం. ఆ తర్వాత చూస్తే తండోపతండలు, మేము చదువుకుంటాం మేము చదువుకుంటాం మేము చదువుకుంటాం రావడం కళ్ళారా చూసాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కళాజాతలు మా లాంటి వాళ్ళతో నడిపించిన ఘనత లక్ష్మణరెడ్డి గారికి ఉంది. దాంట్లో నుండి వచ్చి 2,000 రూపాయలు పడుతుంది. మీరు ఉచిత కరెంట్ ఇస్తే అయినా రైతులు బాగుపడతారు సార్ అంటే అప్పుడు ఆలోచనలో పడినటువంటి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఉచిత ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారంటే కొంచెం బీజం లక్ష్మణరెడ్డి అని నేను గట్టిగా మీరు చెప్పగలుగుతున్నా. ఈ కొట్టు మిగిలింది అది మన జగన్మోహన్ రెడ్డి గారితో అవుతుంది. గ్రామాలు అభివృద్ధి కావాలంటే ఆ గ్రామ కమిటీకి మరి ప్రతి గ్రామ కమిటీకి ఆ జనాభాను తగ్గట్టుగా కొంత డబ్బు ఇస్తే వాళ్లే గ్రామ సభలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకొని వాళ్లే పనులు చేసుకుంటారనే దానికి శ్రీకారం కూడా చుట్టి ఇవన్నిటికి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తునటువంటి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు చల్లాల్సిందిగా కోరుకుంటూ అంటాడు గజల్లో అంటాడు బాధలు అందరికి ఉంటాయా, బాధలు లేని మానవుడు ప్రపంచంలో ఎవరు లేరు. చూశారు కదా ఇప్పుడు మన సీఎం గారికి ఎన్ని బాధలు ఉన్నాయి, మంచి చేసేవారికి కూడా బాధలు ఉన్నాయి. అందుకే అంటాడు ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు, భూమి గుండ్రంగా ఉందిన బాబు అన్నదికి భ్రువునేను నడి వీధిలో కాల్చినారు అయినా ఆయన ధైర్యంగా వచ్చారు. ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు, బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు, సీత మహాతల్లికే తప్పలే, ఏవో దోమల బాధలు. సరే గట్టిగా చప్పట్లు, మీకు నచ్చితే చప్పట్లు, లేకుంటే డిస్కషన్ 5 గంటల వరకు గ్రామాభివృద్ధి మీద మీ ఇష్టం. ఓకే, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నీ చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. ఎవరికైనా ఏవో కల్లల బాధలు, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు, బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, ఎంతటి శ్రీవానికైనా ఏవో బాధలు, చేతగాని తనముంటే జాతకాన్ని. అలా ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ కంట్రోల్లో అన్ని వ్యవస్థలు గ్రామానికి సంబంధించిన ఓన్లీ గవర్నమెంట్ గ్రామంలో ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం. ఆ గ్రామ స్వరాజ్యం గ్రామానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి వసతులు అన్నీ అందరికి ఏర్పాటు చేసుకోవటం, గ్రామంలో ఇందాక వారు చెప్పారు చెడు అలవాట్లు కూడా ఇవి చచ్చకుండా మన చంద్రబాబు గారు చెప్పినారు దానికి కట్టుబాట్లు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతిదానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని చేయొచ్చు అనేది. గ్రామ వికాసం అంటే ఏంటి, గ్రామ సమగ్ర అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఈరోజు కారుమంచి గ్రామంలో పెద్దలు లక్ష్మణరెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన పార్లమెంట్ సభ్యులు వారందరూ కూడా రావడం జరిగింది. ఇది అవసరం ఈ రోజుల్లో, మనం గ్రామంలో సెక్రటేరియట్స్ ఏర్పరచుకున్నాం, వివిధ వ్యవస్థల్ని గ్రామస్థాయికి తీసుకొస్తున్నాం. తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా బాధ్యత విధంగా ఎట్లా పనిచేయాలి, గ్రామంలో ప్రజల ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ తెలిసినప్పుడే చక్కగా గ్రామానికి ఒక ప్లాన్ చేసుకోవటం, ప్లాన్డ్ డెవలప్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. గ్రామం సమగ్రంగా తనంతటి తన కాళ్ళ మీద నిలబడి అభివృద్ధి చేసుకోగలిగినప్పుడే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం
మనకి కనిపిస్తుంది అని చెప్పి అప్పుడే గాంధీజీ గారు ఏదైతే కోరుకున్నారు గ్రామ స్వరాజ్యం అని అది నిజమైన అనుభవంలోకి వస్తుంది అనేది తప్పనిసరిగా ఈ సదస్సు ద్వారా మనకి అర్థమవుతుంది. ఇవన్నీ ఎసెన్షియల్ గ్రామాల్లో ఫ్రీక్వెంట్గా మర్చిపోయాం. ప్రతి వ్యవస్థలో కూడా తమ బాధ్యతలు ఇవన్నీ మర్చిపోయినాయి. వాటిని గుర్తు చేయటం కోసం అప్పుడప్పుడు ఇలా సదస్సు చేసి గ్రామాలన్నింటిలో కూడా చైతన్యం తీసుకురావడం అవసరం. దానికోసమే ఈరోజు లక్ష్మణరెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత వారు ఇటువంటివి ఇంకెన్నో ఆర్గనైజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. మొదటి ఏనుగులు అయినటువంటి ఆనాటి బ్రిటిష్ దొరలను తెల్ల దొరలను పల్లె పల్లెన రాట్నాల పాటై మా కొద్ది తెల్ల దొరతనము సమాజాన్ని ప్రజానీకాన్ని మానవాళిని రక్షించుకోవాలి. అందరం కలిసిమెలిసి జీవించాలి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ అవసరాలు తీరే విధంగా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంలోంచి మనం ఆలోచించాల్సిన అవసరం. క్యాపిటల్ విఫలమైపోయింది, పెట్టుబడి విఫలమైపోయింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న బిలినియర్ రాజ్ విఫలమైపోయింది. వాళ్ళేమి సమాజానికి మానవాళికి సేవలు అందించలేరని వాళ్ళంతా అర్థమైన తర్వాత ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటి అనేది మేము కొంతమంది మిత్రులతో కలిసి చాలా సందర్భాల్లో ఆలోచిస్తాము. దానికి ఖచ్చితంగా భారతీయ మూలాల్లోంచి భారతీయ ఆలోచనలోంచి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారమే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు కానీ మానవాళికి వచ్చే సంఘర్షణలు కానీ మానవాళికి వచ్చే విపత్తులు కానీ రక్షించడానికి ఒక నెట్వర్క్ మన భారతీయ మూలాల్లోనే ఉందనేది మేము కొంతమంది మిత్రులు నమ్ముతూ దానికోసం మేము కొంత ఆలోచన చేస్తా ఉన్నాం. అంటే అది ఆ కళ ఊర్లో వస్తుంటేనే ఆ కళ కనిపిస్తా ఉంది. సో వెరీ గుడ్. అలాగే అప్రోచ్ రోడ్ కానివ్వండి, మీకు కావాల్సిన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్ని దగ్గరలో మనం ఉండాలి. ఇవన్నీ కూడా మెయిన్ హైవేకి దగ్గరకు ఉంటాం అని ఐ థింక్ యూనో కొంత ఓవరాల్ గా ఒక బేసిక్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సిన గోల్స్ అనుకున్నాం, మన ఊరికి కావాల్సినటువంటి బేసిక్ రీచ్ ఉంది. ఇక్కడ మనుషుల్లో మొదటి నుంచి కూడాను అదే యాక్చువల్గా ఒక వాల్యూ బేస్డ్ పీపుల్. మీ ఊరు నుంచి చాలా మంది డెవలప్డ్ పీపుల్ వచ్చారు చాలా ఈ గ్రామాల నుంచి దేశానికి మన రాష్ట్రానికి మీరు చాలా వెల్త్ క్రియేట్ చేశారు. చాలా మంది ఇక్కడి నుంచి గొప్పగా ఎదిగారు. సో అంటే ఈ ఆ నాలెడ్జ్ ఆ కాంపిటెన్స్ రెండు కూడా అంటే ఆ తెలివితేటలు కానివ్వండి ఆ నైపుణ్యం కానీ రెండు ఇక్కడ ప్రజల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లో బేసిక్ గా ఉంది. సో ఈ రెండింటిని పెట్టుకొని సో అంటే మనకి మంచి ప్రాంతం ఉంది, మంచి ప్రజలు ఉన్నాం. ఇక నెక్స్ట్ మనం ఏంటి, మనకి ఏం చేయాలో ఒక మోడల్ విలేజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలో కూడా రాసుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి, ఓన్లీ ఇంప్లిమెంటేషన్. సో ఎవరికైతే ఒక గోల్ ఉండి తెలివితేటలు ఉండి మనము ఆ చేయగలిగే ఆ తెలివితేటలు ఎలా చేసుకోవాలి అనేటటువంటిది కనుక మనం ఒకటి రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఇక దాన్ని గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ లో ఛాలెంజెస్ వస్తాయి. రాజమౌళి గారు చెప్తా ఉన్నాడు ప్రతి మాట మీద మేము పెట్టగానే అందరూ చాలా మంది అపోజ్ చేశారు కానీ వదలకుండా దాన్ని పర్సుయేట్ చేశారు. ఎక్కడికక్కడ కమిటీలు టైప్ పెట్టుకున్నాము. బియాండ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా మన గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి. మన గ్రామం అంటే మన ఇల్లే కదా, మన ఇల్లు అనుకోవాలి. మన రాష్ట్రం మన దేశం మన ఇల్లు అనుకుంటే, అలాగే మన గ్రామం మన ఇల్లు అనుకుంటే నా ఇల్లు శుభ్రంగా ఉండాలి, నా ఇంట్లో ఆదాయం గొప్పగా ఉండాలి, ఖర్చు తక్కువ అవ్వాలి, నా ఇంట్లో ఏ చెడు అలవాట్లు ఉండకూడదు, నా ఇల్లు ఇంకొకరికి మోడల్ గా ఉండాలి, నా ఇల్లు నా ఇంట్లో వచ్చే తరానికి కూడాను
నేను బాగా నేను నేను బాగుంటేనే నా తరం నెక్స్ట్ తరం బాగుంటారు అలే అలాంటి పరిస్థితులు అన్నిటిని కూడాను మనం డెవలప్ చేసుకోవాలి గ్రామాలకు అవసరమైనటువంటి మౌలిక వస్తువులు గాని ఆస్తులు గాని అవన్నీ కూడా మనం సృష్టించుకొని కాస్త అభివృద్ధిని సాధించుకున్న తర్వాత వాటిని ఎలా నిర్వహించుకోవాలనే విషయం మీద కూడా సరైనటువంటి ఒక మెకానిజం లేని దాని వల్ల ఈ రోజున గ్రామాలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా నాకు కనిపిస్తూ ఉంది. అట్లా ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఒక మంచినీటి పథకమే మనం గ్రామానికి ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసేంత వరకు నిధుల సమీకరణలో కొంత గ్రామం కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా రాష్ట్ర స్థాయి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇట్లా నిధుల సమీకరణ వరకు మనం ఈ వాటర్ సప్లై స్కీమ్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించుకోవాలి సస్టైన్డ్గా అనే విషయం మీద కూడా గ్రామంలో ఎలాంటి ఒక దాన్ని ఏమంటాం ఒక ఒక ఇన్స్ట్రుమెంటల్ మెకానిజం ఉండాలి. గ్రామాన్ని అంతా కూడా అభివృద్ధి పథంలో నడపడానికి కావాల్సినటువంటి నాయకత్వాన్ని ఎలా గుర్తించి వాళ్ళని మనం ప్రమోట్ చేయాలి, ఏ రకమైనటువంటి స్వయంగా నిధులు అంటే వనరులను సమకూర్చుకునేటువంటి విధి విధానం అంతా కూడా ఎలా నేర్పాలి, ఏ రకమైనటువంటి అవసరాలు తీర్చడానికి ఏ రకమైనటువంటి మరి అసెట్స్ కావచ్చు లేదా మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి వాటిని మనం ఏర్పాటు చేయొచ్చు, వాటిని క్రియేట్ చేసుకునే విషయంలోనే కాకుండా భవిష్యత్తులో కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకునే విషయంలో ఏ రకమైనటువంటి ఏర్పాటు ఉండాలి. సో ఇట్లా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి కనీసం ఒక మండలానికి ఒకటో రెండో ఒక జిల్లా వ్యాప్తంగా తయారు చేస్తే మోడల్ విలేజెస్గా వాటిని చూసి మిగతా గ్రామాలు కూడా పాఠాలు నేర్చుకుని స్కేల్అప్ చేసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ప్రాక్టికల్గా ఆలోచన చేస్తున్నా. కార్యక్రమం ఈనాటి కార్యక్రమానికి నిండు ఎన్ని పనులున్నా కూడా ముఖ్యంగా అజయ్ కల్లమ్మ గారు లాంటి వాళ్ళు గ్రామానికి తరలి రావడం, ఇలాంటి పెద్దలు డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ గారు నిజంగా చాలా గొప్ప విషయం, గట్టిగా మీరందరూ చప్పట్లతో అభినందించమని కోరుతున్నాను. పండుగల్లో కూడా ఇలాంటి ప్రజా దృక్పథాన్ని ఓ ఆశయాన్ని నిలబెట్టడం కోసం ఈ రోజున జన చైతన్య వేదిక ఇచ్చినటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని మీరందరికి కూడా ధన్యవాదాలు. కార్యక్రమం ముగిసింది, మిగిలిన కార్యక్రమాన్ని లక్ష్మణ్ రెడ్డి గారిని ప్రకటించవలసి కోరుతున్నాం.